గుంటూరు రూరల్ మండలం జొన్నలగడ్డ దళిత సర్పంచ్ శిరీషను కులం పేరుతో వివక్షను గురి చేస్తున్నారని విద్యా కమిటీ చైర్మన్ దళితుడైన మధు, సర్పంచ్ భర్త సుధాకర్లపై దాడి చేసిన నవీన్ రెడ్డి, తిరుమల్లారెడ్డి అతని అనుచరులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నగర కన్వీనర్ ముత్తలరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉప సర్పంచ్గా నవీన్ రెడ్డి ఎన్నికైనప్పటికీ నుంచి కుల వివక్షకు గురి చేస్తున్నాడని, ఇంతవరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి అరుణ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కిరణ్, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. అరెస్ట్ చేయాలి నవీన్ రెడ్డి, తిరుమల రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి. అగ్రకుల ద్రోహంకారులు నవీన్ రెడ్డి, తిరుమల రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి. న్యాయం చేయాలి దళిత సర్పంచ్ శిరీషకు, న్యాయం చేయాలి దళిత సర్పంచ్ శిరీషకు. మండలం జొన్నలగడ్డ గ్రామానికి సంబంధించి సర్పంచ్గా ఎన్నికైనటువంటి దళితురాలు, అట్లాగే ఉన్నత విద్యావంతురాలు మబ్బు శిరీష గారిని, అక్కడ ఉన్న ఏదైతే అగ్రకులం పెత్తందారుడు ఉప సర్పంచ్గా ఉన్నటువంటి వంగా నవీన్ రెడ్డి వివక్ష చూపుతూ, మీరు రిజర్వేషన్లతోనే సర్పంచ్ పదవిలో ఉన్నారు తప్ప, రికార్డుల్లో సర్పంచ్ తప్ప, మేము ఏం చెప్తే అదే చేయాలి అని చెప్పేసి అనే పద్ధతిలో సర్పంచ్గా ఎన్నికైన దగ్గర నుంచి ఇబ్బందులు పెడతా ఉన్నారు. దాంతోపాటుగా ఏదైతే జొన్నలగడ్డ గ్రామంలో స్కూల్ ఉందో, జిల్లా పరిషత్ స్కూల్, ఆ స్కూల్కి సంబంధించి వర్షాల కారణంగా నీళ్లు నిలబడి ఉంటే ఆ నీళ్లు బయటకు పంపించేదానికోసం ప్రయత్నం చేసిన పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో, మధు, కోలంటి మధు పైన దాడి చేస్తూ ఉన్న సందర్భంలో దాన్ని ఆపేదానికోసం ప్రయత్నం చేసిన సర్పంచ్ భర్త మబ్బు సుధాకర్ గారి పైన అగ్రకుల పెత్తందారులు వంగా నవీన్ రెడ్డి, తిరుమల రెడ్డి వీళ్ళతో పాటు వారి అనుచరులు దాడి చేయడం జరిగింది. దాడి చేసిన వెంటనే పోలీస్ కంప్లైంట్ చేయడం, అట్లాగే ఎస్పీ గారికి గ్రీవెన్స్లో కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేసినప్పటికీ ఇంతవరకు వంగా నవీన్ రెడ్డిని కానీ, తిరుమల రెడ్డిని కానీ, లేదంటే అతని అనుచరులు కానీ ఎవరిని అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయకపోగా ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అందువల్ల దళిత ప్రజా సంఘాలుగా, రాజకీయ పార్టీలుగా ఆ వంగా నవీన్ రెడ్డిని, తిరుమల రెడ్డిని, అతని అనుచరులని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి అని, అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పేసి అని ఈరోజు స్పందనాలు కలెక్టర్ గారిని కలవటం జరిగింది. వెంటనే వారిని అరెస్ట్ చేసి చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో అన్ని రాజకీయ పార్టీలని, అన్ని దళిత సంఘాలు, ప్రజా సంఘాలు అందరినీ కలిపి ఐక్యంగా ఉద్యమిస్తామని చెప్పేసి అని హెచ్చరిస్తాం. మండలం జొన్నలగడ్డ గ్రామానికి సంబంధించి సర్పంచ్గా ఎన్నికైనటువంటి దళితురాలు, అట్లాగే ఉన్నత విద్యావంతురాలు మబ్బు శిరీష గారిని, అక్కడ ఉన్న ఏదైతే అగ్రకులం పెత్తందారుడు ఉప సర్పంచ్గా ఉన్నటువంటి వంగా నవీన్ రెడ్డి వివక్ష చూపుతూ, మీరు రిజర్వేషన్లతోనే సర్పంచ్ పదవిలో ఉన్నారు తప్ప, రికార్డుల్లో సర్పంచ్ తప్ప, మేము ఏం చెప్తే అదే చేయాలి అని చెప్పేసి అనే పద్ధతిలో సర్పంచ్గా ఎన్నికైన దగ్గర నుంచి ఇబ్బందులు పెడతా ఉన్నారు. దాంతోపాటుగా ఏదైతే జొన్నలగడ్డ గ్రామంలో స్కూల్ ఉందో, జిల్లా పరిషత్ స్కూల్, ఆ స్కూల్కి సంబంధించి వర్షాల కారణంగా నీళ్లు నిలబడి ఉంటే ఆ నీళ్లు బయటకు పంపించేదానికోసం ప్రయత్నం చేసిన పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో, మధు, కోలంటి మధు పైన దాడి చేస్తూ ఉన్న సందర్భంలో దాన్ని ఆపేదానికోసం ప్రయత్నం చేసిన సర్పంచ్ భర్త మబ్బు సుధాకర్ గారి పైన అగ్రకుల పెత్తందారులు వంగా నవీన్ రెడ్డి, తిరుమల రెడ్డి వీళ్ళతో పాటు వారి అనుచరులు దాడి చేయడం జరిగింది. దాడి చేసిన వెంటనే పోలీస్ కంప్లైంట్ చేయడం, అట్లాగే ఎస్పీ గారికి గ్రీవెన్స్లో కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేసినప్పటికీ ఇంతవరకు వంగా నవీన్ రెడ్డిని కానీ, తిరుమల రెడ్డిని కానీ, లేదంటే అతని అనుచరులు కానీ ఎవరిని అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయకపోగా ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అందువల్ల దళిత ప్రజా సంఘాలుగా, రాజకీయ పార్టీలుగా ఆ వంగా నవీన్ రెడ్డిని, తిరుమల రెడ్డిని, అతని అనుచరులని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి అని, అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పేసి అని ఈరోజు స్పందనాలు కలెక్టర్ గారిని కలవటం జరిగింది. వెంటనే వారిని అరెస్ట్ చేసి చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో అన్ని రాజకీయ పార్టీలని, అన్ని దళిత సంఘాలు, ప్రజా సంఘాలు అందరినీ కలిపి ఐక్యంగా ఉద్యమిస్తామని చెప్పేసి అని హెచ్చరిస్తాం. నా పేరు మబ్బు శిరీష అండి. నేను జొన్నలగడ్డ గ్రామ సర్పంచ్ని. గుంటూరు రూరల్ మండలం నుంచి 255 ఓట్లు మెజారిటీతో గెలుపుకోవడం జరిగింది. నేను ఎంఎస్ఎంఏ బీడీ చేశాను. అయితే మా గ్రామ
ఉప సర్పంచ్ ఎవరైతే ఉన్నారో అతను అగ్రకులానికి చెందినవాడు. అతను ఏమంటున్నాడంటే ప్రతిదానికి కూడా నేను చెప్పినట్టే వినాలి, నేను నువ్వు సీట్లో నీ పక్కన మేము కూర్చోవటం ఏంటి, మేము బోర్డు మీటింగ్స్ పెట్టినప్పుడు నువ్వు రావాలి కానీ మీరు బోర్డు మీటింగ్ డేట్లు నిర్ణయిస్తే మేము రాము, మీరు మీరు పెట్టే చెరువుకి మేము తాగేది ఏంటి, నువ్వు ఒక మాది కులానికి చెందిన దానివి, నువ్వు అతి చదువులు అయితే దేనికి పనికిరారు, కేవలం ఈ అంబేద్కర్ లాంటి వాళ్ళు రాజ్యాంగం రాయటం వల్ల మాత్రమే మీరు ఈ సీట్లో కూర్చోగలిగారు, లేకపోతే మీరు మా కాళ్ళ దగ్గర కూర్చోవలసినటువంటి వాళ్ళు అన్నట్లుగా ఇష్టం వచ్చినట్లు ఒక సంవత్సరం నుంచి ఇబ్బంది పెడతా ఉన్నాడు. అదే కక్షను దృష్టిలో పెట్టుకొని నా భర్తను 7వ తారీఖు చెరువుకి నీళ్లు పెట్టే సమయంలో, నీరు ఏదైతే ఉందో దాన్ని తొలగించే సమయంలో తన మీద కూడా దాడి చేయడం జరిగింది. ఇలాగ మా మీద కావాలని కేవలం ఒక కుల వివక్షతో మమ్మల్ని వ్యతిరేకిస్తూ కులం పేరుతో మాట్లాడుతూ దూషిస్తూ ఉన్నాడు. కేవలం కక్ష పెట్టుకొని మాత్రమే మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు. కాబట్టి అలాంటి నవీన్ రెడ్డి మీద వెంటనే చట్టరీత్యా చర్యలు తీసుకుని అతన్ని అరెస్ట్ చేయాలని, మాకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాను. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.